హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని మీ అందరితో షేర్ చేయబోతున్నాను. అదేంటంటే పెంటకోట లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్, చెక్అవుట్ దాట్. ఈ లైట్ హౌస్ పెంటకోట విలేజ్లో పాయిత్రోపేట మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉంది. సో దీని పూర్తి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకోండి. ఈ లైట్ హౌస్ని 1957లో అయితే నిర్మించారు. ఇక్కడ లోకల్ పీపుల్ దీన్ని తిరుగుడు బత్తి అని పిలుస్తారు, ఎందుకంటే ఇది తిరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పట్లో జనాలు అలా పిలిచేవాళ్ళు. అలాగే ఈ లైట్ హౌస్ ఎత్తు అయితే 18 మీటర్లు, అంటే 59 అడుగులు అన్నమాట. సో ఇది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లేస్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల అయితే పైకి ఎక్కి మొత్తం చూపించడం కుదరలేదు, బట్ ఈ సరౌండింగ్స్ అంతా కూడా క్లియర్గా షూట్ చేశాను. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు న్యాచురల్ లవర్స్ అయితే డెఫినెట్గా ఇది మీకోసమే. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, డెఫినెట్గా చివరి వరకు అయితే చూడండి. చాలా బాగుంటుంది, వ్యూస్ అన్నీ కూడా బాగుంటాయి. ఈ బీచ్ మీరు చూసినట్టయితే ఒడ్డుకుంటుంది, అంటే ఇక్కడ చూసారా పడవలన్నీ కూడా చాలా ఒడ్డునే ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా. బీచ్ కొంచెం ఫ్రంట్కి వచ్చి ఉంటుంది. ఇక్కడ షేర్ చేయాల్సిన మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఒకటి ఉంది, అదేంటంటే ఎండు చేపలు. ఎండు చేపలు చాలామందికి నచ్చవు, ఎందుకంటే వాటిని అంత క్లీన్గా చేయరని చెప్పి, బట్ ఇక్కడైతే చాలా హైజీన్గా కేర్ తీసుకుని చాలా నీట్గా ఎండబెడుతున్నారు. సో డెఫినెట్గా మీకు నచ్చితే ఇక్కడ తప్పకుండా కొనుక్కోండి, బాగున్నాయి. అండ్ అలాగే ఇప్పుడే బీచ్ నుంచి చేపలతో ఒక పడవ అయితే రావడం జరిగింది. సో అది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. బోట్స్ ఎందుకు అక్కడ ఆగి ఉన్నాయంటే పెద్ద కెరటం వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. ఆ కెరటం ఫోర్స్కి ఆ బోట్ అనేది ఒడ్డుకొచ్చేస్తుంది. అప్పుడు ఫోర్స్గా లాగారంటే ఈజీగా ఒడ్డుకొచ్చేస్తుంది, అందుకని పెద్ద కెరటం వచ్చేంత వరకు వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా చేపలన్నీ ఫుల్గా ఉన్నాయి. ఆ బోట్ ఒడ్డుకు తెచ్చిన తర్వాత ఇంకా అందరూ తీసుకెళ్ళి వాటిని అమ్ముతారు. మరొక సింపుల్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక బావి ఉంది. ఈ బావిలో వాటర్ అప్పుడు తాగేవాళ్ళు, ఇప్పుడైతే ఇదంతా చెత్త ఉంది, బట్ అప్పట్లో ఎక్కువ మంది బావిలో వాటర్ తాగేవాళ్ళు కదా. సో అది ఇంకా ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒక 50 అడుగులు ముందుకు నడుచుకుని వెళ్తే అక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది. అదేంటంటే తాండవ నది అలా వచ్చి అలా వస్తూ బీచ్లో కలుస్తుంది. ఆ వ్యూ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. సో నేను అదే అది షూట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అది నేను చూపిస్తాను. అండ్ ఈ హోల్లో పీతలు దాక్కుంటాయి. Thank you.
సో నేను చెప్పిన బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఇదే. ఇక్కడ తాండవం అయితే చూస్తున్నారు కదా, ఇది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బీచ్లో అయితే కలుస్తుంది. ఇక్కడ ఈ సముద్రం నది కలియక చాలా బాగుంది, మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అచ్చు వాల్పేపర్లో అనిపిస్తుంది కదా, ఇక్కడ రియల్గా చూడడానికి కూడా అంతే బాగుంటుంది. చూసారా మీరు అంతా కూడా, ఇదంతా కూల్గా ఉంటుంది. మన సముద్రం దగ్గర ఎప్పుడు వచ్చినా కూడా ఆఫ్టర్నూన్ టైం వచ్చినా ఇదంతా కూల్గా ఉంటుంది వాటర్ వల్ల. ఇక్కడ నాకు నచ్చిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒడ్డు నుంచే చేపలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఇద్దరు, అటు చివర ఇద్దరు, ఇటు చివర ఒక అతను ఇలా వల పట్టుకుని లోపలికి పరిగెత్తుతూ ఉన్నారు. సో అది పెద్ద కెరటం వచ్చిన దగ్గర పెడితే ఎక్కువ చేపలు ఆ వలలో పడితే వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు. సో ఈ టెక్నిక్ చాలా బాగుంది, పడవ లేకుండా జస్ట్ ఇలా కూడా మనం చేపల్ని పట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఇది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే షూట్ చేసింది. Part of it.